హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ హెల్దీ రెసిపీ ఓట్స్ ఉప్మా. ఇది మీరు బ్రేక్ఫాస్ట్కి పిల్లలకి పెట్టి చూడండి. ఇంకా మిమ్మల్ని ఎప్పుడు ఓట్స్ ఉప్మా చేసి పెట్టమని అడుగుతూనే ఉంటారు. ఇది ఎవరైనా తినొచ్చండి. ఇది డిన్నర్కి, లంచ్కి కూడా హ్యాపీగా తినేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం మరి? లెట్స్ స్టార్ట్ అవర్ ఓట్స్ ఉప్మా. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోవాలండి. చాలామంది ఘీ అన్హెల్దీ అని ఫీల్ అవుతూ ఉంటారు, కానీ ఘీ ఎప్పుడు కూడా అన్హెల్దీ కాదండి. ఇది హెల్దీ ఫ్యాట్ అండి. హెల్దీ ఫ్యాట్స్ ఎప్పుడు కూడా మన బాడీలో ఉన్న అన్హెల్దీ ఫ్యాట్స్ని కరిగించేస్తుందండి. సో ఘీని ఎవరైనా రోజు 1 టేబుల్ స్పూన్ వరకు కన్జ్యూమ్ చేయొచ్చు. నేను 2 టేబుల్ స్పూన్ ఘీ యూజ్ చేశాను, ఎందుకంటే నేను 2 మెంబర్స్కి ఈ ఓట్స్ ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఘీ ఐ హెల్త్ని ప్రమోట్ చేస్తుంది, బోన్ని డెవలప్మెంట్ చేస్తుంది, డైజెషన్ సరిగ్గా అయ్యేలా చేస్తుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా పెంచుతుందండి. సో ఘీలో ఇప్పుడు మనం కరివేపాకు, పచ్చిమిర్చి 5 వేసుకున్నానండి. ఇవి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో క్యారెట్ వేసుకోవాలి. నేను 1/2 కప్ అంత క్యారెట్ వేసుకున్నానండి ఇందులో. క్యారెట్ కూడా ఐ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది. అండ్ నేను బీన్స్ వేసుకున్నానండి. బీన్స్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. నేను కొన్ని జీడిపప్పు వేసుకున్నానండి. ఇవి ఆప్షనల్, మాత్రమే మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత నేను టొమాటోస్ వేసుకున్నాను. ఈ టొమాటోస్ కొన్ని అల్సర్స్ని దూరం చేస్తుంది, ఇంకా స్కిన్కి ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది. ఇందులో నేను 1 కప్ వాటర్ పోసుకున్నాను. సాల్ట్ కూడా 1 స్పూన్ వేసుకున్నాను. ఇది రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించి ఇందులో 1 కప్ ఓట్స్ వేయాలి. ఓట్స్ అనేవి ఈజీగా మగ్గిపోతాయి కదండి, సో ఈజీగా రెడీ అయిపోతుంది 10 మినిట్స్లో. 10 మినిట్స్ తర్వాత దించేసుకుని హాట్ హాట్గా సర్వ్ చేసుకోవడమేనండి. ఇందులో ఒక చెక్క నిమ్మరసం పిండుకొని తింటే ఇంకా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి.